సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహ సకలం నృసింహః. నమః సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమో వెంకటేశాయ. వార పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. పంచాంగం అంటే ఐదు అంగాలతో కూడుకుని ఉన్నది అని అర్థం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడుకుని ఉన్నదే పంచాంగం. మనం ప్రతిరోజు తిథిని తెలుసుకోవటం వలన ఎటువంటి ఫలితం వస్తుంది? తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని తెలుసుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం. వారం తెలుసుకోవటం వలన ఈరోజు ఏం వారం అని మనం తెలుసుకోవటం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం తెలుసుకోవటం వలన మన పాపం హరిస్తుంది. యోగాత్ రోగ నివారణం. యోగం తెలుసుకోవటం వలన మన యొక్క సమస్త వ్యాధుల నుంచి మనం నివారించబడతాం, సమస్త వ్యాధులన్నీ కూడా మనకు తొలగిపోతాయి. కరణాత్ కార్యసిద్ధించ. ఈరోజు ఏమి కరణం అని తెలుసుకోవటం వలన మనకు కార్యసిద్ధి లభిస్తుంది. పంచాంగం ఫలముత్తమం. ఇవన్నీ కూడా పంచ అంగములతో మనకి ఈ ఫలితాలన్నీ కూడా మనకిస్తాయి. మనం ఈ రోజున ఈ వారం 14/7/2024 నుండి 27/2024 వరకు, అంటే ఈ రోజున ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వారం మొత్తం 12 రాశుల వారికి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి, వారు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారం. పనిలో మీ పనికి ప్రశంసలు అందుతాయి. భవిష్యత్తులో మీ కెరీర్ వృద్ధికి బంగారు అవకాశాలు ఈ వారం లభిస్తాయి. క్రొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కానీ డబ్బు విషయాలలో పెద్దగా రిస్క్ తీసుకోకండి. వ్యాపారులకు ఈ వారం లాభదాయకం. కుటుంబ సంబంధాల విషయాలలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది, కాబట్టి మాట పొదుపుగా వాడటం మంచిది. విద్యార్థులకు చాలా శుభదాయకమైనటువంటి వారం ఈ రోజు. ఈ వారము అశ్వత్థ వృక్షానికంటే రావి చెట్టుకి పూజించి ఈ వారము చక్కగా పాలు కలిపిన నీటిని సమర్పిస్తే మేషరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అదృష్టదాయకం. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, బిజీగా ఉంటారు. ఉదయం పూట కన్నా సాయంత్రం పూట మొదలు పెట్టే పనులలో ఈ వారం ఎక్కువగా విజయం సాధిస్తారు. పై అధికారుల పట్ల జాగ్రత్త చాలా అవసరం. ఈ వారం వృషభ రాశి వారికి కుజుడు 12 నుంచి ఈ రాశిలోకి, వృషభ రాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో ఉన్నటువంటి కుజుడు 45 రోజుల పాటు, అంటే 12 నుండి ప్రవేశించినటువంటి కుజుడు 45 రోజుల పాటు 26 వరకు ఈ రాశిలో సంచరిస్తాడు. అదే స్థానంలో ఉన్నటువంటి బృహస్పతితో కలవటం వలన బృహస్పతి మంగళయుతి కలుగుతుంది. కుజుడు యొక్క దశమ దృష్టి శనిపై కూడా ఏర్పడుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో శని, అంగారక గ్రహాల మధ్య ఎలాంటి దృశ్య సంబంధం ఏర్పడినా అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి కుజుడు ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయబోతున్నాడు. ఆరోగ్యం కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. రాశివారు లక్ష్మీదేవిని ఈ వారమంతా కూడా చక్కగా ఆరాధన చేసి
పాయసం నివేదన చేయటం వలన ఈ రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి. తర్వాత మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి, ఈ రాశి వారికి ఈ వారము జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు అంటే కడుపుకు సంబంధించినటువంటి, పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అంటే గ్యాస్ ట్రబులు, కడుపు ఉబ్బరం ఇట్లాంటివి, జీర్ణాశయ సంబంధ వ్యాధులు కడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఈ రాశి వారిని బాధిస్తాయి. శుభకార్యాల కోసం ఖర్చు అధికంగా అవుతూ ఉంటుంది. ప్రయాణాల కోసం కూడా ఖర్చు అధికంగా అవుతూ ఉంటుంది. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు బహుమతుల కోసం మీరు కొనుగోలు చేస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన ఈ రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. వారమంతా కూడా చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చేసి తులసి దళాలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము వాహన ప్రయాణం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ కూడా నిదానంగా పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు. వ్యాపారులకి నూతనమైనటువంటి ప్రోత్సాహకాలు అందుతాయంటూ ఎన్నో అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకి. ఆప్తుల నుండి శుభకార్య పత్రికలు, ఆహ్వాన పత్రికలన్నీ కూడా అందుతాయి. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతి సోమవారం శివాలయంలో ప్రదక్షిణలు చేసి శివుణ్ణి అభిషేకించటం వలన ఈ వారం కర్కాటక రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ వారం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి జీవితంలో తీరిక ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత బిజీగా ఉంటారు. కుటుంబంతో కలిసి ఇష్టదేవత ఆలయాలను సందర్శిస్తారు. వ్యక్తిగత సమస్యలు ఈ వారం తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. చిన్ననాటి మిత్రులతో, భార్య తరపు బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ధనం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకి లభించినటువంటి అవకాశాలన్నీ కూడా చేజారుతాయి. ఈ యొక్క సింహరాశి వారు గోమాతకి, గోమహాలక్ష్మికి నానబెట్టినటువంటి గోధుమలు, బెల్లము తినిపిస్తే చాలా అత్యంత శుభదాయకం. సింహరాశి వారికి గోమాత ఈ వారం చక్కగా పూజ చేసి గోమాతని నానబెట్టినటువంటి గోధుమలు, బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అంటే వారు ఏదైనా డబ్బు సర్దుబాటు చేసే విషయంలో, చక్కగా అప్పు లభించే విషయంలో, ధన సహాయం చేసేటటువంటి విషయంలో ఆప్తుల సహాయ సహకారాలన్నీ కూడా అందుతాయి. ఉద్యోగస్తులకి విధులలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు నూతనంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సంతాన పరంగా ఉద్యోగ వివాహ వృత్తి ప్రయత్నాలు సంతానంకి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారం అంతా కూడా కన్యారాశి వారు గణపతిని గరికతో పూజించి అటుకులు బెల్లం నివేదన చేస్తే కన్యారాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఇంట బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అధికారులతో వారు చర్చించి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు.
వ్యాపారస్తులు సొంత ఆలోచనతో ఉండటం మంచిది. మీరు ఇతరుల మీద ఆధారపడినా, ఇతరులు చెప్పేటటువంటి సలహాలు విన్నా నష్టాలు చవిచూస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులతో బంధువులతో విభేదాల వలన సమాజంలో చెడ్డ పేరు, ఆర్థికపరమైనటువంటి నష్టం కలిగే సూచన ఉంటుంది. అంటే వారు పుకార్లు లేవదీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మిత్రులతో బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవటం మంచిది. దుర్గాదేవి ఆరాధన చేసి దుర్గమ్మవారి స్తోత్రాలు పఠించి కుంకుమార్చన జరిపిస్తే ఈ వారమంతా కూడా తులారాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ వారం. ఈ వారం చాలా వృశ్చిక రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఇతరులు చేసేటటువంటి ఆరోపణలు, వారు చేసేటటువంటి పనుల వలన మానసికంగా కృంగుబాటు ఎక్కువ కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎన్ని ప్రకారాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నాలు పనులు అన్నీ కూడా మందకొడిగా సాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితుల వలన, నేను ఇందాక చెప్పాను కదా, మనకు ఇతరులు చేసేటటువంటి పనుల వలన మనకు మానసిక అశాంతి కలుగుతుందని, ఇదే సన్నిహితుల వలన మోసపోయేటటువంటి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసి చక్కగా తెల్ల నువ్వుల చిమ్మిరి, బెల్లము నైవేద్యం సమర్పిస్తే వృశ్చిక రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ వారం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పొట్టుదల, చొరవ ప్రదర్శిస్తారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. అందువలన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి పూజాధికారులు నిర్వహించటం వలన గృహంలో శాంతి ఏర్పడుతుంది. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానం యొక్క విద్య, ఉద్యోగ, వివాహ విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అంటే వీరి యొక్క విద్య పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ, వివాహం పట్ల కానీ చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వవు, సమస్యాత్మకంగా ఉంటాయి. ఖర్చులను అదుపు చేయటం చాలా కష్టమవుతుంది. ఇతరులతో వాదనకి, తగాదాలకి వెళ్ళకపోవటం మంచిది. ధనుస్సు రాశి వారు చక్కగా మేడి చెట్టుకి పూజించి దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయటం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. చుట్టుప్రక్కల వారితో ఉన్నటువంటి ఆస్తి తగాదాలన్నీ కూడా పరిష్కారం దిశగా సాగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలతో, ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతనమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారంలో అధికంగా లాభాలు అందుతాయి వ్యాపారస్తులకి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. చక్కగా ధనుస్సు రాశి వారు సుదర్శనం గాయత్రి జపం చేసుకోవటం చాలా మంచిది. చక్కగా తామర పూసల మాల తీసుకొని సుదర్శన గాయత్రి మంత్రాన్ని 108 పూసలు కలిగినటువంటి తామర పూసల మాల తీసుకొని చక్కగా సుదర్శన గాయత్రి మంత్రాన్ని జపం చేయటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రహస్య శత్రువుల వలన, వక్రబుద్ధి కలిగినటువంటి మిత్రుల వలన సమస్యలు వస్తాయి. అంటే మనకు మనతో మిత్రత్వంగా ఉండి మనస్సులో శత్రుత్వం పెంచుకొని వారు చేసేటటువంటి
వక్రమైనటువంటి పనులు, వక్ర బుద్ధి కలిగినటువంటి వారు చేసేటటువంటి ఆ వక్రమైనటువంటి పనుల వలన కుంభరాశి వారికి సమస్యలు వస్తాయి. అంటే మిత్రులతోనే వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బంధువులలో అపార్థాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం వలన శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవలసిన అవసరం కూడా ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో, మానసిక అశాంతి విషయంలో జాగ్రత్త వహించాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ, ఎందుకంటే కుంభరాశిలోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరుడి మీద నువ్వుల నూనె పోసి నల్ల నువ్వుల చిమ్మిరి బెల్లం, లేకపోతే నల్ల నువ్వులు బెల్లము నైవేద్యం సమర్పించటం వలన, నవగ్రహాలకి నవధాన్యాలు సమర్పించటం వలన, లేకపోతే యజ్ఞ యాగాది కర్మలు జరిగేటటువంటి చోట అగ్నిదేవుడికి నవధాన్యాలు సమర్పించటం వలన కుంభరాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది ఈ వారం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఉద్యోగంలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది. ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు కానీ కోపం కానీ తెచ్చుకొని అధికారుల వలన చివాట్లు తినేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మెడికల్ ఖర్చులు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవ ఉండదు. వృత్తి వ్యాపారం ఉద్యోగాలలో అధిక శ్రమ, స్వల్ప ఆదాయం, అంటే ఎక్కువగా శ్రమ చేసినా కూడా ఆదాయం చాలా స్వల్పంగా ఉంటుంది. చికాకు వాతావరణం ఉంటుంది. మానసికంగా అశాంతిగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చక్కగా మీనరాశి వారి వారం అంతా కూడా దక్షిణామూర్తిని పూజించి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం వలన చాలా శుభదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి. చక్కగా 12 రాశుల వారికి ఈ వారం ఈ విధంగా ఫలితాలు ఉంటాయండి. 12 రాశుల వారు ఈ యొక్క జాగ్రత్తలు పాటించి పరిహారాలు, నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటం వలన చాలా శుభదాయకంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులతో అందరికీ కూడా శుభం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.